దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఆగస్ట్ 1 చదువుచున్నాను. విజయమునకు రహస్యములు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. దేవుడు జయించువారు అను ఒక గుంపును లేపుచున్నాడు. వీరు గొప్ప శ్రమలను, వేదనలను, భారములను భరించవలసిన వారు. వీటన్నిటి ద్వారా వారు దేవుని అనుగ్రహము పొంది ఆయన రాజ్యములో ఎవరును ఊహించలేని, నిరీక్షించలేని గొప్ప స్థానంలోనికి వారిని ప్రవేశపెట్టవలననదియే దేవుని ఉద్దేశము. మనమందరము జయించువారముగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. పాత సృష్టిలోని వాటినే గాక నూతన సృష్టిలోనిదంతయు మనకివ్వవలయునని ప్రభువు కోరుచున్నాడు. రక్షణ అనగా పరలోకములో ఏదో ఒక మూల సంపాదించుకునుట అనియే చాలామంది తలంచెదరు. నిజముగా రక్షణ అనగా ఏమో వారు ఎరుగరు. పరలోకమునకు వెళ్ళువారి కొరకై దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటో వారు కొంచెమైనను గ్రహించరు. దాని విషయమై వారికి ఎట్టి తలంపు ఉండదు. జయించువారి కొరకై దేవుడు ఎంతో గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ స్వాస్థ్యము ఎంతో గొప్పది, నిత్యమైనది, ఆత్మీయమైనది, మహిమకరమైనది. అదియేగాక ఈ భూమి మీద ఉన్నప్పుడు సహితము దేవుడు తన ఆయుధములుగా వాడుకుని వారి ద్వారా శత్రువును ఓడించి సిగ్గుపరచును. ప్రభువు హస్తములో ఆయన సాధనములుగా ఉండుట ధన్యమైనది, ఘనమైనది. దేవుడు తన నిత్యమైన ఉద్దేశ్యములు నెరవేర్చుటలో మనము ఆయనతో జతపని వారముగాను పాలిభాగస్థులముగాను ఉండవలననియే మన విషయంలో దేవుని సంకల్పము. కేవలము శత్రువును జయించుటయే ఆయన ఉద్దేశమైనచో లోకము సృష్టించిన నాడే వానిని ఓడించియుండును. సాతాను దేవునిని ఎదిరించినప్పుడు దేవుడు వానిని ఎందుకు శిక్షింపకపోయేను? అప్పుడు లోకములో పాపమే లేకపోవును గదా అని కొందరు ప్రశ్నించెదరు. దానికి జవాబు ఇదే. దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా మానవుడు తన జతపనివాడుగా పాలిభాగస్థుడుగా ఉండవలనని నిత్యత్వం నుండియే నిర్ణయించెను. మనము ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఈ విషయములను అర్థం చేసుకుని అనుభవింపగలము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.